లారీల్లో, ట్రాక్టర్లో, ఆటోల్లో స్వచ్ఛమైన వాక్యం కోసం స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలు. నంద్యాలలో కనీ విని ఎరుగని రీతిలో దేవునికి మహిమకరంగా జరిగిన కల్వరి మహిమోత్సవములు. మన దైవజనులు కుటుంబంతో కలిసి దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తున్న నంద్యాల ప్రజలు. నంద్యాలలో మొట్టమొదటిసారిగా భారీ సంఖ్యలో ప్రవాహంలో తరలివచ్చిన అశేష ప్రజానీకం, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిన దైవజనుల శక్తివంతమైన సందేశం. నిన్ను నన్ను పాపపు గోతిలో నుండి, నూతిలో నుండి విడిపించగలిగిన వాడు, బయటకు తీసుకురాగలిగిన వాడు ఒకే ఒక్కడు పాపము ఎరుగని అతి పరిశుద్ధుడైన ప్రభువైన యేసు. నంద్యాలలో మునుపెన్నడు చూడని అద్భుత దృశ్యం. బహు ఆసక్తితో దేవుని వాక్యం వింటున్న నంద్యాల ప్రజలు, స్త్రీల కూడికలో బహుబలంగా వాడబడిన దైవజనురాలు, స్థానిక సేవకులను సన్మానిస్తున్న దైవజనులు, దైవజనుల సందేశాల ద్వారా నంద్యాలలో గొప్ప ఉజ్జీవం, పశ్చాత్తాపంతో ప్రభువుకి ప్రార్థిస్తున్న ప్రజలు. అందరికీ ఆత్మానందాన్ని, బహు సంతోషాన్ని, దేవునికి బహు మహిమను తెచ్చిన కల్వరి మహిమోత్సవములు. మన దేవునికే మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్యం వినడం వల్ల మాకు ఎంతో మా యొక్క హృదయాలు పరివర్తించింది, మా యొక్క జీవితాలు బాగుపరచబడ్డాయి. మంచి వాక్యం చెప్పినా నేను సువార్తికునే నేనే కదిలించబడి. ఆటోలు కానీ డాక్టర్లు కానీ వాళ్ళంతా వాళ్ళకి శుద్ధంగా పెట్టుకొని వచ్చారండి. స్వచ్ఛమైన వాక్యం కోసం సతీష్ కుమార్ గారు ద్వారా దొరుకుతుందని వచ్చారు. అందరూ దైవజనులాగా, ఈ దైవజనులు ఒక దైవజనులు అనుకున్నాం కానీ అందరు దైవజనులో ఈయన ఒక డిఫరెంట్గా దైవశక్తిగా కనబడతా ఉన్నాడు. దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఇటువంటి దైవజనులు మన భారతదేశానికి, మనకు తెలుగు వాడ ఉండడం ఎంతో గర్వకారణం. మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం. సేవకులకి, యవనస్తులకి, యవనం దాటుకొచ్చిన ప్రతి ఒక్కరికి కల్వరి మహోత్సవం ఒక మంచి దారిని చూపించింది, రక్షణ అనేదాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంత జనంలో ఇంత పీస్ఫుల్గా జరిగిందంటే ఇది ఒక అద్భుతం. సతీష్ కుమార్ గారి వాక్యం ద్వారా ఆత్మీయంగా చాలా బలపడ్డాం, విలువైన సత్యాలు నేర్చుకున్నాం. ఇటు యొక్క మీటింగ్ ఇంకెక్కడ చూడలేదు, చాలా అద్భుతంగా జరిగినాయి. ఇది దేవుడే జరిగించాడు. ఈరోజు నేను ఇక్కడ రావడం వలన దేవుడు నా జీవితాన్ని మార్చాడు. సతీష్ కుమార్ అన్న గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నా జీవితం ఎంతగానో మారింది. విన్న వాక్యాన్ని బట్టి పాపం చేయాలంటేనే వణుకు పుడుతుంది. సతీష్ రావడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇది ఒక పండుగ మాదిరి ఉంది. ఈ నంద్యాల పట్టణం అంతా ఒక పండుగ వాతావరణంతో నెలకొనింది. సతీష్ అన్న ద్వారా ఎంతో మంది బాగుపడుతున్నారు. అసలు మాటలో చెప్పలేము మేము ఈ ఆనందాన్ని. అంతేకాదు, సతీష్ అన్న ఇక్కడ ఒక కల్వరి టెంపుల్ పెడితే మేము ఇంకా ఎంతో ఆనందిస్తాము. సతీష్ బాబు బ్రహ్మాండంగా చెప్పాడు వాక్యము, ప్రపంచానికి కావలసిన సేవకుడు, మంచి సేవకుడు. నిద్రపోతున్న నంద్యాల లేపినాడు, మాకు ఎంతో ఆనందంగా ఉంది. కర్నూలు పట్టణంలో పెట్టినట్లు కల్వరి టెంపుల్ మాకు నంద్యాల కూడా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈ మహిమోత్సవాలు జీవితాలను కట్టేవిగా ఉన్నాయి, అంతేకాకుండా పాపాన్ని ఖండించేదిగా ఉంది. చల్లారిపోతున్న మా జీవితాలను అన్నగారి మీటింగ్ ద్వారా ఉజ్జింపజేసినాయి. ఈ వాక్యం ద్వారా మేము ఎంతో బలపడ్డాము. ఈ వాక్యం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. తల్లిదండ్రులకు ఎదురు ఇవ్వకూడదు, తప్పులు చేయకూడదు, భయభక్తులతో దీవించాలి, బైబిల్ రోజు చదువుకోవాలి, దేవుని రోజు కీర్తించాలి. సతీష్ అన్న వాక్యంలో నేను ఇవన్నీ నేర్చుకున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడు అని, ఆయన సృష్టికర్త అని, పాపులను రక్షించటకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు అని ఈ మీటింగ్ ద్వారా తెలుసు. పాటలు బాగున్నాయి. నంద్యాలలో మీటింగ్ పెట్టినందుకు సతీష్ అంకుల్కి థ్యాంక్ యూ. దేవుని వాక్యం ద్వారా బలపరిచినందుకు సతీష్ అన్న గారికి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాము. పెద్ద అయిన తర్వాత సతీష్ అన్నలాగే కావాలనుకుంటున్నాను. వేల మందికి సువార్త చెప్పాలనుకుంటున్నాను. సతీష్ అన్నలాగా నన్ను దేవుడు దీవించును గాక. ఆమేన్.